తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన ముఖ్య నేతలను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు ఢిల్లీ బెంగళూరు కేంద్ర మంత్రాంగం చర్చలు జరుపుతోంది. అందులో భాగంగా మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రీఎంట్రీ ఖాయమందని విశ్వసనీయ సమాచారం. అదే బాటలో విజయశాంతి, డీకే అరుణ ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ కాంగ్రెస్ నేతలు వీరితో చర్చల అంశాన్ని నిర్ధారించారు. షర్మిలను నేరుగా హైకమాండ్ మాట్లాడుతోంది ఆమెతో. కాంగ్రెస్ను వీడి బీజేపీ నేతల నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పైన పార్టీ నాయకత్వం ఫోకస్ చేసింది. అందులో భాగంగా పార్టీలో చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. పార్టీలో చేరికల అంశాన్ని నేరుగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖరారైందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే సహా ఇన్ఛార్జి రోహిత్ చౌదరి ధృవీకరించారు. బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ విజయశాంతితో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నేతలు బీజేపీలో ఇమడలేకపోతున్నారని కూడా చెప్పుకొచ్చారు. త్వరలో మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు చేరికలు ఉంటాయని, ఆ తర్వాత బీఆర్ఎస్ బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు చేరుతారని ఆ మేరకు చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. కాంగ్రెస్లో విజయం సాధించిన తర్వాత తెలంగాణ పార్టీలో అంతర్గత విభేదాలు సద్దుమణిగాయని, అంతా కలిసికట్టుగా పనిచేయటం మొదలుపెట్టారని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చేరికలు పెరుగుతాయని కూడా పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ నేతల షర్మిల తమ పార్టీలో చేరే అవకాశం అధిష్టానం పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు. వైఎస్ఆర్టీపీసీ అధినేత షర్మిల తమ పార్టీలో చేరే అంశం అధిష్టానం పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణపై తమ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారని, ఆమె పర్యటనలపై త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తారని చెప్పారు. షర్మిలతో అధిష్టానం మాట్లాడుతుందని, ఆమె వల్ల ఏపీలో తమకు ప్రయోజనకరంగా ఉంటుందని విశ్లేషించారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. సోదరుడు రాజగోపాల్ రెడ్డి షర్మిల చేరిక వ్యవహారం పైన చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. రాజగోపాల్ రెడ్డి పైన రేవంత్ గతంలో చేసిన ఆరోపణలు ఉపసంహరించుకుంటే రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఇక రేవంత్ గతంలో అవసరమైతే ఒక అడుగు వెనక్కు వేస్తారని, పార్టీ వీడిన నేతలు తిరిగి రావాలని ఆహ్వానించారు. ఇప్పుడు బీజేపీలో చేరికపైన కాంగ్రెస్ నేతలు స్పష్టంగా చెప్తున్న సమయంలో ఈ నేతల స్పందన కీలకం కానుంది.